मार्कड कमेटी टीआरएस पार्टी सीनियर नायक नागेश्वर रेड्डी गारु वेदिक पैन वस्तुन्नारनि चेप्पि ప్రశాంతరావు గారు సన్నయ శ్రీనివాస్ ప్లీజ్ కమ్. వార్డుకు సంబంధించిన ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా మీరు కానీ మీ కమిటీ కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి మన కౌన్సిలర్ కాడుతోంది. ఒకవేళ కౌన్సిలర్తో కానీ పరిస్థితి ఉన్నప్పుడు మనం మున్సిపల్ చైర్మన్ కాడుతోంది, కాని పరిస్థితులు అప్పుడు ఎమ్మెల్యే గారితో మనం అందరం కూడా కోఆర్డినేట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం చేసుకునే విధంగా మనం ముందుకోవాలి. మనం జగిత్యాల పట్టణంలో 16,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. జగిత్యాల పట్టణంలో 25,000 ఇళ్ళు ఉన్నాయి. 25,000 ఇళ్లకు మనం 16,000 పెన్షన్ ఇస్తున్నాం అంటే ఆ ఘనత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మీ అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఒక చల్లని మనసున్న నాయకుడు మన సంజయన మనం దొరికాడు. అట్లా నాయకుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే మనందరం కూడా గర్వించాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఈయన నియోజకవర్గంలో ఏ వార్డుకు పోయినా ఏ గ్రామానికైనా ఏ మనిషికి ఆపద వచ్చినా ఏ మనిషికి కష్టం వచ్చినా ఏ విషయాన్ని కానీ తెలిసిన వెంటనే వెళ్ళి వారికి ఎంత సహాయం చేయాలో వారు చేతిన సహాయం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరు ఊహించిన విధంగా రాబోయే రోజుల్లో జగిత్యాల మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఏర్పాటు చేసుకుంటున్నామని సంజయ్ గారు నేను చెప్పడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మామూలు ఇచ్చాడు కాదు, లక్షలతోని మనం చుక్క మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి మన హాస్పిటల్ చేయనే పరిస్థితి. అట్లాంటి సూపర్ స్పెషల్ హాస్పిటల్ని మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాలకు ఇవ్వడం సంజయ్ అన్న దానికి కృషి చేయడం మనందరి గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన పార్టీ బలంగా ఉండాలంటే ప్రతి వార్డులో ఒక కమిటీ అనేది ఉండాలి. ఆ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ మన పార్టీ ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా యాక్టివేట్ ఉండి ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ పార్టీ ఏది ఉన్నా చూసుకోవాలి. అలాగే ఈరోజు ఇంత పెద్ద పిలవగానే వచ్చిన వార్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. పిలవగానే కష్టంగా వస్తాడు, మన జగిత్యాల పట్టణములకు సంబంధించిన ఆ సమస్యలన్నీ సంస్కరిస్తాడు. అన్న సంజయ్ అన్న ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్న, వార్డు సమస్య అనేది కొన్ని వార్డు కౌన్సిలర్ దగ్గర కొన్ని కొన్ని పొరపాట్లు నడుస్తున్నది. మీరు పచ్చిన పట్టుకొని ఒక రెండు వార్డులలో మనం తిరగవలసి ఉన్నది కనుక కొంతమంది చిక్కమోహన్ గారు నాయకులు సీనియర్ నాయకులు నాగేశ్వర రెడ్డి గారు పిలవగానే అప్పుడు కూడా ఇక్కడ కమిటీలు వేసే దాంట్లో క్రియాశీల పాత్ర పోసి అన్న దామోదరన్న గారు, అదేవిధంగా గంగపుత్ర సంఘ నాయకులు ప్రస్తుత పిఎస్సిఎస్ డైరెక్టర్ ఆర్మూల గంగారాం గారు, మంబల రామ్ గారు, దుమ్మల రాజ్కుమార్ గారు, వేదిక ముందు కూడా చాలామంది ముఖ్యమంత్రి ఎప్పుడుగా పార్టీకి అంకితంగా పనిచేస్తున్న పార్టీ పట్టణ కమిటీ ప్రశాంత్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు అక్కడ గ్రామంలో ఇక్కడ కూడా గొప్ప ఉమేష మార్గస్వామితుడు, అట్లనే మా అశోక్ మన గౌరవ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం, అదేవిధంగా యువ నాయకుడు కేటీ రామారావు గారు వారి పార్టీ కార్యక్రమాలు చాలా సిన్సియర్గా చేసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. అవకాశం ఉన్నక్కడ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు జడ్పీ చైర్మన్ ఇట్లా మంత్రులు ఎంపీలు అందరూ కూడా పోవాలని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎంపీపీలు చెప్పిస్తాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు ఆదేశం ఇచ్చినప్పుడు ఆ టెలికాన్ఫరెన్స్లో నేను అంత ముందు రోజు కూడా కలిసింటి, మీ అందరూ తెలుసు ఒక కార్యక్రమంలో కలిసే పాల్గొన్నాం. మరి అందరం కొద్దిగా మనంతా ఒక కుటుంబ సభ్యులాగా దీన్ని ఏదో పార్టీ కమిటీ లాంటి కాకుండా ఒక చిన్న కుటుంబ సమ్మేళనం లాగా అందరం ఒక గంటసేపు వెళ్తాం. గంట ద్వారా 3-4 వాళ్ళు ఒక దగ్గర అంటే అంత ఎటు చూసినా కానీ ఒక 10 కిలోమీటర్ లోపలనే ఎక్కువ కిలోమీటర్ ఆఖరి ప్రణాళిక చూసినా కానీ ఓ దగ్గర కూర్చుందాం ఇట్లేసుకుందాం అనే ఆలోచన నాకు వచ్చింది. అది దానికి స్పందించి
कार्यक्रम वस्तु नायक मन कार्यकर्ता हृदयपूर्वक धन्यवाद मरकसारे मन ओडिपोयिनां कदा अनि चेप्पि ఏదైనా మిషన్ కాగితీ అనేది ఈ నియోజకవర్గంలో చేయకుండా ఇచ్చిపెట్టాలి అట్లా చెప్పి ఇప్పుడు మనం చూసాం అన్ని చెరువులు కూడా మంచిగా చేసుకున్నాం చాలా చోట్ల మినీ ట్యాంక్ బండ్లు అయితే ఇంకా చాలా మంచిగా అయింది అప్పుడు దురదృష్టవశాత్తు నేను కొంత ఓడిపోవడం అప్పుడు అధికారులతో మనకు అంత సమన్వయం లేకపోవడంతో మనం మినీ ట్యాంక్ బండ్ అంతకుముందు కంటే చాలా మంచిగా అయింది కానీ మన దానికంటే వేరే ఇంకా చాలా మంచిగా అయింది ఈవెన్ చొప్పదండి కూడా మనకంటే మంచిగా అయింది చొప్పదండి కూడా మనకంటే మంచిగా అయింది కానీ అప్పుడున్న పరిస్థితులకు మీరు అందరూ అర్థం చేసుకోగలుగుతారు కుదురులతో ఓడిపోవడం దోషంగా అప్పుడున్న నాయకులు సరిగా పట్టించుకోలేదు ఎందుకంటే చెరువులు 70 ఏళ్ళకెళ్ళి ఎవరు పట్టించుకున్నారు చెప్పుకొని చాలామంది గంగపుత్రులు ఆ చెరువుల మీదనే ఆధారపడి బతికేటోరు ఎన్నడన్నా గిట్లా వేలాది చెరువులు దవ్వగా ఎన్నడన్నా చూసినా 25,000 చెరువులు తవ్వినాం మన నియోజకవర్గంలో 172 చెరువులు తవ్వి వాటి కట్టలు మంచి వేసుకొని మత్తడి మంచి వేసుకొని తూము మంచి వేసుకొని ఆ చెర్లలో చేపలేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఎన్నడూ కూడా చేయలే మన గంగపుత్ర సోదరులు ఉంటే పల పట్టణాల గంగపుత్ర సోదరులు కావచ్చు జాప్తా ప్రవాసం కాడ ముదురాజుల కాడ ముదురాజులకే కావచ్చు ఇవాళ మనం చేపలేసి అమ్ముకుందుకు బండ్లు ఇచ్చి ఆ తర్వాత చిన్న చిన్న వ్యాన్లు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ బయట వేసుకుంటామంటే టెంట్లు వలలు లైఫ్ జాకెట్స్ తెప్పలు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఫ్రీగా కూడా ఇచ్చారు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా పెంచారు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా పెంచారు సొసైటీ సభ్యులు చనిపోతే అంటే ఇంత గొప్ప మన ప్రభుత్వం ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో కల్లపల్లి చెరువు ఉంది లింగా చెరువు ఉంది చింతకుండా చెరువు ఉంది చూడండి మీరు అంతకు ముందరికి ఈ చెరువులు మంచిగానే కాలేదు ఇవాళ అక్కడ మన గంగమ్మ గుడి లింగా చెరువు కాడ ఎంత మంచిగా కట్టుకున్నాం ఎంత మంచిగా సిమెంట్ దంతలు వేసుకున్నాం మీరు అందరూ కూడా వచ్చారు మన మంత్రి గారు కూడా వచ్చారు అట్లనే కల్లపల్లి చెరువు కట్ట ఇంకా మంచిగా చేసేది కొద్దిగా మిగిలింది ఆ సైడ్ బతుకమ్మ తెలు అవన్నీ కూడా చేసుకున్నాం ఇవన్నీ చెరువు కూడా లోతు చేసుకున్నాం నేను మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ వేదిక పైన మన నాయకులందరూ వేదిక ముందున్న నాయకులందరూ చెరువుల ఆక్రమణకు 4 ఓట్లు పోయినా మంచిదే నేనే తప్పుకోరని మొదటి రోజుకే చెప్పాను మునిగింది కదా కాబట్టి ఈ సందేశాన్ని నేను ఎక్కడైనా ఇస్తున్నా ఇది ముఖ్యమైన జిల్లా నాయకులు మా జుంబర్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు రాయచం అందరు ఉన్నారు కాబట్టి రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రతికాడ కూడా ఇక్కడ చర్చ వచ్చినప్పుడు చెప్పాలి నేను ధైర్యంగా చెప్పాల్సిన అవసరం మరి అదేవిధంగా చెరువుల కింద ఎవరు ఉంటారు నెక్స్ట్ రైతు ఏ కులం వాళ్ళని వ్యవసాయం చేస్తారు రైతు ఎక్కడన్నా చాలామంది చెప్తుంటారు పల్లెటూళ్ళకు అన్నీ మేము ఎత్తున్నాం ఢిల్లీకి వెళ్ళాలి ఇవాళ ఒక్క మాట అడుగుతున్నాం ఇవాళ చెరువులు తగ్గిన దాంట్లో ఒక్క పైసా వాళ్ళు కేంద్రంకి వెళ్ళి ఇచ్చారు ఆ మిషన్ కాకితే ఇవాళ 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నాం అలా ఒక్క పైసా కేంద్రం ఇచ్చిందా ఇలా చేపలు ఎత్తున్నాం 1 రూపాయి ఇచ్చిందా అదేవిధంగా ఇక్కడ రాగంతా మీరు కొత్త పైప్ లైన్ ఎత్తున్నారు ఎక్కడన్నా ఆ పైప్ లైన్కు 1 రూపాయి మిషన్ కాకతీయ 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే వీడి కార్మికులు ఉన్నారు మీ ఇళ్ళలో ఇలా 2016 పెన్షన్ వస్తుంది ఎక్కడన్నా 1 రూపాయి అందు ఉండదా వాళ్ళది ఒంటరి మహిళలు 1 రూపాయి ఉన్నదా బోధకాలంలో 1 రూపాయి ఉన్నదా ప్రతిదీ కూడా మన ప్రభుత్వం పెంచుతుంది ఈ మొత్తం పింఛన్లు ఇచ్చే వాటిలో ఉదాహరణ మన రాష్ట్రంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం దాంట్లో 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం దాంట్లో కేంద్రం ఇచ్చేది 208 కోట్లు అంటే 208 కోట్లు 12,000 కోట్లకి తీసేస్తే మన 39 లక్షలు తీస్తే ప్రతి 100 రూపాయలకి వాళ్ళు ఇచ్చేది 1 రూపాయి 89 పైసలు ఇది వాస్తవం 1 రూపాయి 89 పైసలు మాత్రమే 88 రూపాయల 11 పైసలు ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తే ఎక్కడ లేదు ఇంత సంక్షేమం ఇవాళ సర్కారు వాళ్ళని సన్నబియ్యం పెడుతున్నాం దానికి అదనంగా పెట్టేది మొత్తం మనమే ఇవాళ ఆడపిల్లలు మన అంగన్వాడీలో పోతారు అంతకుముందు 12 కోడిగుడ్లు ఇస్తున్నాం ఇప్పుడు 30 కోడిగుడ్లు ఇస్తున్నాం ఆ అదనంగా ఇచ్చే 18 కోడిగుడ్లలో 1 రూపాయి కూడా వాళ్ళది లేదు 18 కోడిగుడ్లైనా 18,590 రూపాయలు ఆయనకి ఇస్తే అనుకోకూడదు రాష్ట్రం మొత్తం ఇస్తే 150 కోట్లు ఇస్తున్నాయి అదనంగా 150 కోట్లు అంటే తల్లి పిల్లల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ కళ్యాణ లక్ష్మి ఉన్నది 1 రూపాయి కూడా కేంద్రం లేదు సర్కార్ ద్వారా మనం ప్రస్తుతం అవుతాం కేసీఆర్ కి సూట్ కేసు బట్టలు బొమ్మలు ఆఖరుకు ఇవి డెంగ్యూ జ్వరం రావడంతో మచ్చడి తగ్గుడుతుంది సార్ ఏడపడ్డ గిలగిల బొమ్మ కూడా పెడుతున్నాడు అందులో 1 రూపాయి కూడా వాళ్ళకి లేదు ఎక్కడ దేశంలో లేదు కేసీఆర్ కింటారు ఏ పథకం ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఇంతమంది డాక్టర్లు లేరు ఇప్పుడు ఉన్నట్టు మనం ఇక్కడ చేసినాం అదనంగా కొందరు డాక్టర్లు లేరంటే ప్రతిమాన్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి రోజు 11 మంది డాక్టర్లను ఒక జీబులో తీసుకొస్తున్నాం
అంటే ఎక్స్రే అవన్నీ చూసే డాక్టర్ మన దగ్గర లేరు, స్కానింగ్ చేసే డాక్టర్ ఇలా వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళకి భోజనాలు నా సొంత ఖర్చులతో పెడతాను. ఎందుకంటే మన పట్టణంలో బీద వాళ్ళకు ప్రభుత్వ ఆసుపత్రి ఉపయోగం రావాలి. నేను నా హాస్పిటల్ పోయినా 12 ఇటుకలు ఒకటిన్నారున్నా నేనే చెప్తున్నా, డాక్టర్లు ఉన్నారు కానీ పేషెంట్ లేరు. ఎందుకు వినియోగించుకుంటలేరు మన దావాఖానని? పూర్తి స్థాయిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే పోతున్నారు, విషం తాగుతూ పోతున్నారు, పాముడితో పోతున్నారు, కానీ మరి జ్వరమంత ఎందుకు పోతలేరు? దగ్గు సర్ది అయితే ఎందుకు పోతలేరు అన్న చెవుముక్కు డాక్టర్ ఉన్నాడు, చెవులపై ఎందుకు పోతున్నారు? కాళ్ళ డాక్టర్లు, కీళ్ళ డాక్టర్లు ఉన్నారు, ముగ్గురు చర్మ డాక్టర్లు ఉన్నారు, ఎందుకు పోవద్దు? చర్మ డాక్టర్ చర్మ పేషెంట్లు ఉంటారు, పోవాలి. మహిళా డాక్టర్లు వాళ్ళ ఊపిరితిత్తుల డాక్టర్లు ఉన్నారు, దగ్గు దమ్ము ఉంటే పోవాలి, అక్కడ ఉన్నారు. మీకు అందరికీ మరి తెలియాలని చెప్తున్నా నేను. మానసిక వ్యాధులు ఉంటే కూడా డాక్టర్ సాబ్ ఉన్నారు, ఎండీ డాక్టర్లు అయితే చెప్పలేనంత మంది ఉన్నారు. బీపీ షుగర్ ఉంటే మీరు ఎందుకు బయట కొనుక్కోవాలి మందులు? మంచి మంచి మందులు ఉన్నాయి. 500 డాక్టర్లున్నారండి ఎండీ డాక్టర్లు. నేను దాదాపు పెట్టి 20 ఏళ్ల కింద మొత్తం ఊరంతా కలిపితే 40 సార్లు వాళ్ళకి ప్రైవేట్లో గవర్నమెంట్ లెవెల్ లేకుండ్రి. సుధాకర్ రెడ్డి సారు, ఫస్ట్ శంకర్ సారు, రాజేశ్వర్ సారు, సుధాకర్ రెడ్డి సారు ఉన్నారండి డాక్టర్. 400 ఎంత ఆదివారం డాక్టర్ సార్ కూడా ఉండవు. ఇప్పుడు అటువంటి ఒక్క సర్కార్ అవ్వాలి. 5 ఉన్నారు ఎండీ డాక్టర్లు, శ్రీధర్ సార్, రాజేంద్ర ప్రసాద్, ఇంకా 3 పిల్లలు అమరేశ్వర్ వచ్చిండు మన ఇంకెవరు ఉంటారు, మొత్తానికి 4 డాక్టర్లు అంటే పిల్లల డాక్టర్లు, 4 డాక్టర్లు సంగ పిల్లలను తీసుకొని పోవాలి. బీబీఎస్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ డాక్టర్స్. ఈ అందుకోసం మహిళా డాక్టర్ల ప్రసూతులు ఒకటే అవుతున్నాయి బాగానే, కేసీఆర్ కింద ఉంది కాబట్టి 12 వెళ్తున్నారు కాబట్టి ఈ రకంగా ఈ వైద్యాన్ని ఉపయోగించుకోవాలి. విద్యాభాగారి సహకారంతో అంతకుముందు రోటరీ క్లబ్కి వెళ్ళి మేము మంచాల కృష్ణ మేము అంతా 500 బెంచీలు ఇచ్చిట్టు ఆడింది మన న్యూ హై స్కూల్కు, కొత్తవాడకు, ఓల్డ్ హై స్కూల్ కాదు. కవితమ్మ వచ్చినాక మొత్తం హై స్కూళ్లకు డబుల్ బెంచ్లు ఇప్పించింది. సిగ్నల్ అడుగుతుంది కవితమ్మ డబుల్ బెంచ్లు ఇప్పించింది. వీటిని వినియోగించుకోవాలి. వాళ్ళని మాట్లాడుతూ ఏం చేసింది అని మాట్లాడితే దానికి అర్థం లేని ముచ్చట. వాళ్ళు ఇన్నాళ్ళ మాట్లాడాలి కానీ మనం చేస్తున్నాయి. మీరు నాయకులు ప్రజలకు చెప్పాలి. చింతకుండా శ్మశానం వాటిక ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, నేను అడుగులో మీరు వేరా, ఈ అడుగులో వేయాలి సార్. చేతుల వాటి మార్పు వచ్చిందా? సిగ్నల్ మార్పు వచ్చిందా లేదా? ఎంత మంది మీద రేపు వెళ్ళుంటే ఇనాగ్రేషన్ చేసుకుందాం. అక్కడ మన పూజ గది రోజు ఎవడైతే పూజ చేసుకునేటట్టు ఇవన్నీ కూడా పెట్టినాం. అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం గొప్పగా చేసుకుంటున్నాం. అదేవిధంగా పార్కులు, దరూర్ క్యాంప్లో మనకి జిల్లా రావడం, రోడ్డు డివైడర్లు చేసుకున్నాం, ఇంకా చేసుకునేది ఉంది. రోడ్ డివైడర్ చేసుకున్నాం, దానికి ఎవరో కొంతమంది కంప్లైంట్ చేసి చెప్పిన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి ఏదైనా తప్పుంటే మీ ఇష్టం వచ్చిన చర్యలు తీసుకుని మాకేం లాభించలేదు. కానీ ఇట్లా సిమెంట్ తోటి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఇక ఇదే సిమెంట్, గదే పసుపచ్చ రంగు నల్ల రంగు సిగరెట్ నెక్లెస్ రోడ్ అంటే హుసేన్ మన ట్యాంక్ బండ్ పక్కకే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేకాడ. కాబట్టి ఇదే గట్టిగా ఉంటుంది, బందోబస్తు ఉంటుంది. బందోబస్తు చేయించడం లారీలు కుదిరే ఎగురుతలేదు అది. కాబట్టి ఈ రకంగా మనం ఎన్నో కార్యక్రమాలు ఈ పట్టణంలో చేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా గుర్తించాలి, రైతులు ఉన్నారు, మార్కెట్ ఉంది, మార్కెట్ కూడా ఉన్న గోడ అవన్నీ పెట్టుకున్నాం, ఇంకా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరూ చేపల బిజినెస్లో చేసుకోవాలంటారు, ఇంకా రైతన్న ఉన్నారు, అందరు కలిసి రేపటి నాడు ఇవాళ కూరగాయల మార్కెట్ అంతకుముందు ఎంత గౌరవం ఉండే గడారక్కడ, దానికి అదనంగా మనం అక్కడ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం రైతు బజార్. దాంతోపాటుగా బీట్ల మంచి పళ్ళ మార్కెట్ చేసుకుంటున్నాం. చలిగల దగ్గర బ్రహ్మాండంగా 5.5 కోట్లతో ఇప్పటికే మొత్తం పిల్లలు లేచినాయి. మీద ఇట్లా రేట్లు వేసినందుకు కూడా కాంట్రాక్ట్ అయిపోయింది. మన కులగారు మాదికే వచ్చిందంట, తొందరగా మొదలు పెడతానంట పళ్ళ మార్కెట్. అంటే ఈ రకంగా ప్రతిదీ కూడా చేపల మార్కెట్ ఆ రైతు బజార్లో మళ్ళీ కొత్త 20 లక్షలతో కడుతున్నాం. రామటాకేస్ ముందుట డబుల్ బెడ్రూమ్లు ఇంతకుముందే చెప్పారు, అవన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఒక్కటొక్కటిగా జగిత్యాల ప్రాంతంలో మనం ఎంతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్యార్థుల కాలేజీలో ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ 1 కోటి రూపాయలు మనం ఇస్తున్నాం. ఒక్క జగిత్యాలకే 1 కోటి రూపాయలు. మనం జూనియర్ కాలేజీ చదువుని, డిగ్రీ కాలేజ్ చదువుని 1 కోటి రూపాయలు ఇస్తున్నాం. డిగ్రీ చదవటంలో కంటే 12వ తరగతి చదవటంలో 5000 రూపాయలు పిల్లలకు జేబు ఖర్చులకు వస్తాయి. ఆ సంగతి తెలియాలి మనకు. అటు ఇంకా కాలేజ్కు సంవత్సరానికి 13,000 కలిపి 16,000 ఇస్తున్నాం ఒక్కొక్కళ్ళ మీద. మీరు అర్థం చేసుకుని ఇక్కడ 2,000 మంది చదువుతారు ఒక కాలేజీలో. అంటే ప్రభుత్వం నుంచి ఎంత పైసలు పోతున్నాయని మన పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఈడ ఎంబీఏ అవి కూడా ఉన్నాయి,
29,000 ఒక్కొక్క విద్యార్థి మీద ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్ని కార్యక్రమాలు చేసి మరి ఇంకా కొన్ని చేసేటువంటి ఏదైతే దురదృష్టం కరోనా వచ్చే నెత్తి మీద పడే దేశం లెక్కలేని విధంగా రాగానే ప్రతి కార్మికులు అందరికీ అకౌంట్లో 1500 రూపాయలు సార్ వేసి అప్పుడు అయితే ఖర్చులకు మనకి ఇంత అందిరి. మరి అదేవిధంగా బియ్యం పెంచి ఇవాళ దవాఖానలు కూడా సేవలు పెంచడం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇక చివరగా ఇది ముఖ్య కార్యకర్తల మీటింగ్, వేదిక ముందు ఉన్న నాయకులందరూ కూడా ముఖ్య నాయకులే, వేదిక పైన ఉన్న వాళ్ళు కూడా ముఖ్య నాయకులే. ఈ పార్టీ మీటింగ్ కాబట్టి నేను చివరగా ఈ నాలుగు వాళ్ళ నాయకులు నేను చెప్పేది మీరు ఇవాళ వార్డ్ కమిటీ ప్రెసిడెంట్ కార్యదర్శి సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు కూడా ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకోవాలి. ఏడుకన్నా పోతే మనల్ని గుర్తుపట్టక ఆపుతారు. హైదరాబాద్లో కూడా నేను పోతాను, ఏడుకన్నా పోతే లోపల సెక్రటరీ గారికి నేను తెలుసుకోవచ్చు, బయట చెప్పరాజుకి ఏం తెలిస్తే చెప్పు, మంత్రి గారి దగ్గర పోతా మంత్రి గారికి నేను తెలుసుకోవచ్చు, బయట గన్మెన్కి ఏం తెలుస్తుంది ఆయన బాధ్యతనే వాళ్ళకి ఎవరు పడతారు పోకుండా ఎవరు చేసి ఉంటాడు పోతాడు తెలియదు కదా, చేయి పెట్టి ఆపు. మన అటువంటి ఏం చేస్తాం, వేషాలకు పోవద్దు, పెద్దరికారు పోవద్దు. ఇవన్న నా దగ్గర ఉంటుంది ఎప్పుడు విసిటింగ్ కార్డులు ఉంటాయి, ఆ విసిటింగ్ కార్డు ఇచ్చి సార్కి పోయాయంటే నా దృఢంగానే వాళ్ళు పంపిస్తారు ఎమ్మెల్యే గారు. ఎట్లనే మీరు కూడా ఇవాళ మన ప్రభుత్వం ఏం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పారు ఒకసారి అందరికన్నా రోజు గట్టి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మన ఏ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఈ జెండా కండువా పట్టుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక హక్కు ఉంటుంది. బరాబర్ కార్యవర్గ సభ్యులు, బీసీసీఎల్ నాయకులు, ఏసీసీఎల్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్మిక నాయకులు, మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఒక విసిటింగ్ కార్డు కొట్టించుకోవాలి. ఏదైనా పని ఉంటే ఆఫీస్ పోవాలి. ప్రజానికి సంజయ్ కుమార్ అంటే కాదు, నేను అన్నింటికీ మంత్రి గారు ఈశ్వరంగా చేయాలంటే కష్టం కదా. మరి వాళ్ళందరం కూడా పోయి మర్యాదగా పనులు చేయించుకొని రావాలి. మీతో కాలేదు, కొంతమందికి మన కౌన్సిలర్స్ ఉన్నారు, పట్టణాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళ దగ్గర రావాలి. ఓసారి సతీష్ అని అంటాడు, ఏడలా ఎవరి పని చెప్తలేరు అంటాడు. నేను అంటే మీ అందరు కూడా సమయంలో వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి. ఉన్నది వచ్చిందే రాజకీయాల్లో సేవ కొంత లేకపోతే ఇలా పెద్ద బాగా వచ్చేది నాకు ఎవడో దుడుకోపోవడం అటు ఇటు సంపాదిస్తే తర్వాత నేనున్నా, నేను మీకు అందుబాటులో ఉంటున్నా. ఓసారికి ఇట్లా మీటింగ్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు తీసిన పర్సంటే విజిటింగ్ కార్డు ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది, ఎక్కడికైనా పోతే వాళ్ళతో అని చూపించుతారు అని ఉంటారు. మీరు కూడా అట్లా పెట్టుకోవాలి, పర్సనల్లో జేబులో మీ జేబుల్లో మన విజిటింగ్ కార్డు పెట్టుకోవాలి, మన టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవాలి, దాని మీద కేసీఆర్ సార్ బొమ్మ పెట్టుకోవాలి, కవితాబాద్ పెట్టుకుని బుద్ధి పుడితే నాది కూడా పెట్టుకుని లేకుండా పర్వాలేదు. నేను పార్టీ కోసం ఉంటున్నాను, ఇంకా పార్టీ అనేది కొన్ని దశ కలకాలం ఉండాలి. ఇప్పుడు దీని రెండుసార్లు పోటీ చేసిన ఇంకోసారి చేయాలనేది అవకాశం ఇచ్చే పార్టీ పార్టీ ఇంకా మళ్ళీ ఇంకా కొత్త తరం వస్తుంది. మరి పార్టీ అది ఉండాలి కదా, ఎప్పటికీ నేను ఎటు పోతా, నేను కూడా ఉంటాను కదా కూర్చేసుకుని కూర్చొని పెద్ద వయసు సిక్లో భవన్ కూర్చున్నట్టు నేను కూడా కూర్చుంటాను. పోతాం ఏంటంటే కదా గౌరవంగా ఇస్తాను, మీదికంతా లేకపోతే కాదు కూర్చుంటాం, లేకపోతే అంతకుముందు ఓడిపోతే ఏంటో మేదవా దావకాన్ని పెట్టి పార్టీ ఆఫీస్లో మొదటితో కూర్చున్నాం. కాబట్టి మనందరం కూడా అదే యాంగిల్లో పనిచేయాలి. మరి ఇటువంటి టైంలో ఒకసారి నాకు ఫోన్ చేస్తాను, నేను ఎంత నేను దయచేసి నాకు మెసేజ్ పెట్టాను, మెసేజ్ పెట్టాను. నా ఫోన్ నెంబర్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంది కావచ్చు. ఒక్కసారి అందరు ఫోన్లు తీసుకొని ఏమనుకోకుండా అందరు ఫోన్లు తీసి చేతిలో పట్టుకొని ఇవ్వలేమనుకోకుండా ఇంకా వేరే నెంబర్ కూడా ఇస్తాను. అందుకోసమే నలుగురు పిఎల్ఆర్ తిరుపతి సార్ ఉంటాడు, రవి ఉన్నాడు, వాళ్ళిద్దరు అయితే ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు, ఇంకోళ్ళు కలెక్టర్ దగ్గర సీసీ చేసాడు, అందరు తెలుసు. అట్లనే అజిత్ను శ్రీనివాస్ అయితే ఎప్పుడు ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని నా అయితే ఇంకొక నెంబర్ చెప్తా, 9912864666 ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్తుంది ఇదే నెంబర్ 9912846666 ఈ సంజయ్ 2 అని పెట్టుకోండి, సంజయ్ డాక్టర్ 2 డాక్టర్ అయితే పెట్టుకుంటుంది కదా. ఇంకొక నెంబర్ చెప్తా, ఇది కూడా ఎప్పుడైనా ఉంటుంది ఫోన్లే వస్తున్నది ఎప్పటికీ ఆరేళ్ళ 8341033335 సార్లు పట్టుంది, 5 3
333333 మళ్ళొక్కసారి ఎత్తి నంబర్ 83410333 ఇది సంజయ్ డాక్టర్ త్రీ గారు పెట్టుకోరు మూడో నెంబర్ ఇక ఫస్ట్ నెంబర్ అయితే ఎప్పుడైనా మొదల్లో దానికే చేయండి అర్థం మెసేజ్ పెడితే నేను మొదటి నెంబర్కి చెప్తా 98490 అందరి దగ్గర ఉండుంటుంది దాదాపు 98490433300 దీనికి వీలైనంత వరకు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నా జేబులు ఉన్నది ఇట్లా మాట్లాడేటప్పుడు ఫోన్ ఎత్తాం మొన్నటి నుంచి ఆదేశాలు ఇచ్చినాం కొద్దిగా కూర్చొని కమిటీలు వేసుకోమని చెప్పి కొందరికి ఏమైనా మిస్ అయినా కానీ మళ్ళీ ఏర్పడే పట్టణ కమిటీలలో ఆ తర్వాత ఈసారి జిల్లా కమిటీ కూడా వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో తప్పకుండా సీనియర్లకు అవకాశాల కోసం నా వంతుగా కవితమ్మ గారి ద్వారా వారి సహకారం తీసుకొని పూర్తి స్థాయిలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి కమిటీ సభ్యులను పిలవలసిందిగా నేను అన్న సత్యనారాయణ కోరుతాను రాండి ఫోటో వస్తుంది దయచేసి అందరూ అటు ముందుకు చూడాలని తెలియజేస్తాను ఇట్లా కొందరు ఎందుకున్నారు ముందుకు రాడు ప్లీజ్ ఈ ఫోటో అసలు జై తెలంగాణ జై తెలంగాణ జై